प्रभाकर रेड्डी गारु ఎన్నికల ప్రచారం భాగంగా ఈ రోజు రౌతాబాద్ మండలంలో మూడు గ్రామాలు పూర్తి చేసుకొని సూరంపల్లి అనే గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని కార్యకర్తల గ్రామంలో రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఎంపీ గారిని కత్తితో కొరడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ కత్తితో కొడుస్తున్న సమయంలో పక్కనే ఉన్న గన్మెన్ జుండగడి చేతిలో నుంచి కత్తి పొడుస్తున్నటువంటి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కు లాగడం ద్వారా ఆ గన్మెన్ అలర్ట్ గా ఉండడం వల్ల కత్తి కొన్ని ఇంచులు మాత్రమే కడుపులోకి పోయింది. నిజంగా గన్మెన్ గాని అక్కడ యాక్టివ్ గా అలర్ట్ గా ఉండకపోతే అది ఇంకా ఎన్ని కొత్త కోట్లకు దారి తీసినో ఆ కత్తి ఎంత లోతుగా దిగేది అనేది మనం ఊహించలేదు. ఆ గన్మెన్ చేతికి కూడా గాయం జరిగింది. గన్మెన్ ఆయన వెంటనే అలర్ట్ అయిపోయి ఆ పొడుస్తున్నటువంటి దాన్ని చేయితో ఆపేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలిసిన వెంటనే ఎంపీ గారిని గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు హైదరాబాద్ తరలించాలని చెప్పి రక్తస్రావం తీవ్రంగా ఉందని చెప్పి గజ్వేల్ ఆసుపత్రి డాక్టర్లు చెప్పడం జరిగింది. సో వెంటనే ఉటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎంపీ గారిని హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు మొత్తం కూడా వారిని పరిశీలించి సిటీ స్కాన్ చేయడం జరిగింది. సిటీ స్కాన్ లో కడుపులో రక్తస్రావం జరిగి రక్తం కొంత వివిధ ప్రాంతాల్లో చేరుకొని ఉన్నటువంటి దాన్ని వారు గమనించారు. అయితే రక్తస్రావం ఇంకా జరుగుతుందా, అది ఇంకా ఎంత లోతు వరకు మరి స్టేజ్ లో వెళ్ళింది అనేటువంటి చూడటం కోసం సర్జరీ అవసరం ఉందని చెప్పి డాక్టర్లు నిర్ణయించి వారిని వెంటనే ఆపరేషన్ థియేటర్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు థియేటర్ లో సర్జరీ ప్రారంభమైంది. మరి సర్జరీ పూర్తయితే గానీ డాక్టర్లు చెప్పాల్సినటువంటి మరి ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది డాక్టర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. సో డాక్టర్లు అయితే పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు, మేము తప్పకుండా ఆయనకు ఎలాంటి ప్రాణహాని ఉండదని మరి వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా వివరించి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఇప్పుడే వారిని ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్లి డాక్టర్స్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు గంటన్నర సేపు నుంచి రెండు గంటలు సర్జరీ పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికీ ఒక అరగంట అయింది థియేటర్ లో తీసుకువెళ్లి మరి సర్జరీ పూర్తయిన తర్వాత మళ్ళీ డాక్టర్లతో మాట్లాడి అన్ని విషయాలు మీకు వివరించడం జరుగుతుంది. ఇది ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరం. మా ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు సీమకు కూడా ఆయన గత 10 ఏళ్లుగా మెదక్ ఎంపీగా ఎంతో ప్రజలకు మంచి సేవలు అందించినటువంటి వ్యక్తి, మృదు స్వభావి, చాలా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి, ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద ఇది దాడిని మేము అసలు ఊహించుకోలేకపోతా ఉన్నాం, తట్టుకోలేకపోతా ఉన్నాం. ఆయన దాడి జరిగిన వెంటనే ఫోన్ లో నాతో మాట్లాడుతూ నేను వెంటనే ఆయన రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తే చాలా ఆందోళనలో టెన్షన్ లో ఏడుస్తూ నాకు చక్కెర వస్తా ఉంది, కళ్ళు తిరుగుతా ఉన్నాయి, నన్ను కాపాడండి అని చెప్పి ఫోన్ లో నాతో మాట్లాడడం జరిగింది. సో వెంటనే నేను అటు గజ్వేల్ ఆసుపత్రి డాక్టర్ని అలర్ట్ చేస్తూ అంబులెన్స్ రెడీ చేసుకుని ఆయన ఉటాహుటిన హైదరాబాద్ కు తరలించాం. బట్ ఏది ఏమైనా రాజకీయాల్లో మరి ఇలాంటి కత్తిపోట్లు కానీ ఇలా ప్రత్యక్షంగా దాడులకు దిగడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప మనుషుల మీద దాడి చేయడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. అయితే మరి పోలీసులు ఇప్పటికే దాని మీద విచారణ జరుపుతున్నట్టుగా తెలిసింది. మేము ఈ ఆందోళనలో ఇంకా మేము వాస్తవానికి పోలీసులతో కూడా మాట్లాడలేదు. మాకు ఎంతసేపు ప్రభాకర్ రెడ్డి గారిని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆందోళన తపరంలో ఇంకా మేము వివరాల్లోకి మేము వెళ్ళలేదు. బట్ కొద్దిసేపు అయితే ఆ వ్యక్తి వివరాలు కూడా రాజు అనే వ్యక్తి అని అతను విరుదొడ్డి మండలానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పారు. కానీ మరి అతను ఏ పార్టీ ఏంటి, అసలు ఎందువల్ల చేశాడు, మరి ఆ సంఘటన జరిగినప్పుడు చాలా ఆయన తాగి ఉన్నాడు, డ్రింక్ చేసి ఉన్నాడు అనేటువంటిది కూడా తెలుస్తా ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ వి డోంట్ నో. బట్ పోలీసులు మరి విచారణ జరిపి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఆ భగవంతుడి యొక్క దయతో, ఆ వెంకటేశ్వర స్వామి దయతో ప్రభాకర్ రెడ్డి గారు కోలుకుంటారని కోలుకోవాలని దాదాపు 6:30 ప్రాంతంలో
సర్ కొన్ని ఫోటోస్ వైరల్ అవుతున్నాయి రాజు।